आल वेलकम टू अवर चैनल स्पेशल बगारा राइस दी कावास पदार्थ जीड़ीपप्पुलु शाजीरा कोत्तिमीर कोद्दिगा रेंडु पच्चिमिर्ची बिर्यानी दिनुसुलंडी कोद्दिगा चेक्का अनास पुव्वु रेंडु मराठी मोग्ग यालुकलु लवंगालु वेसुकुंटुन्नानंडी नेनु पुदीना अल्लम वेल्लुल्लि पेस्ट कसूरी मेथी मुंदुगा उप्पु कारं वेसी नूनेलो वेयिंचुकुन्न पन्नीर अंडी कसूरी मेथी पन्नीर मुक्कलु ऑप्शनल अंडी मी दग्गर अवि अवेलेबल गा लेकपोयिना मीकु इष्टं लेकपोयिना ई रेंडु स्किप चेयोच्चु नीनि तयारु चेसुकुने विधानं मुंदुगा स्टव् मीद पान पेट्टुकोनि 2 टेबल स्पून्स आयिल् वेसुकोवालि 2 टेबल स्पून्स नेय्यि वेसुकोवालि आयिल् वेडैन तर्वात बिर्यानी दिनुसुलु షాజీరా ఇవి కొద్దిగా వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు దీనిలో చిటికెడు పసుపు రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా గరం మసాలా కొద్దిగా బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి మసాలా ఆప్షనల్ ఇది లేకపోతే మీరు స్కిప్ చేయండి దీనిలో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకుంటున్నాను నేను ఈ గ్లాస్ తో 3 గ్లాసులు రైస్ తీసుకున్నానండి ఈ 3 గ్లాసులు రైస్ కి 6 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి అంటే డబుల్ తీసుకోవాలి కాకపోతే రైస్ పొడి పొడి లాడాలంటే 5 గ్లాసులు తీసుకుంటే సరిపోతుందండి ఒక గ్లాస్ తగ్గించాలి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి దీనిలో కొంచెం నూనె వేసుకుంటున్నానండి ఇలా ఎసర్లో ఆయిల్ వేయడం వల్ల రైస్ పొడి పొడి లాడుతుందండి ఇప్పుడు దీనిలో రైస్ వేసుకోవాలండి నేనైతే హాఫ్ బాస్మతి రైస్ హాఫ్ సోనా మసూరి రైస్ వేసుకుంటున్నానండి మీకు కావాలంటే పూర్తిగా బాస్మతి రైస్ వేసుకోవచ్చు లేకపోతే పూర్తిగా సోనా మసూరి రైస్ కూడా వాడొచ్చుండి ఇప్పుడు దీనిలో పన్నీర్ ముక్కలు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను పైన కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్ లో ఒక కూత రానివ్వాలి లో ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు ఉంచాలి 5 మినిట్స్ అవుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్ట్ గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి